జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలోని రాయచూర్ రోడ్ ప్రాంతంలో రాహుల్ గాంధీ సభా స్థలాన్ని దీకారున ఏఐసిసి సెక్రటరీ సలీం అహ్మద్ పరిశీలించారు. డిసెంబర్ 3వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్నారు. నేడు సభా ప్రాంగణాన్ని ఎస్పీ, డీఐజీ మరియు మాజీ శాసనసభ్యురాలు డీకారున, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సలీం అహ్మద్, పీసీసీ సెక్రటరీ శ్యామ్ సుందర్ భాటి పర్యవేక్షించారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలు ప్రతి జిల్లాలో కూడా సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంతకుముందు ఒక ప్రచార కార్యక్రమంలో కొడంగల్లో పాల్గొన్నారు. మళ్ళీ రెండవసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నడిగడ్డ ప్రాంతమైనటువంటి గద్వాల నియోజకవర్గానికి రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రమంతా కూడా అధికారంలోకి తేవాలన్నటువంటి దృక్పథంతో తెలంగాణ ప్రజల్ని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ యొక్క మంది నుంచి విముక్తులను చేయడానికి ప్రజల్ని ఆయన విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఉన్నారు. అదేవిధంగా గద్వాలకు కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు పాల్గొంటున్నారు. గద్వాల ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. లక్ష మందితో ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వస్తారనే విషయంలో. గతంలో ఇందిరాగాంధీ గారు వచ్చారు చాలా సంవత్సరాల కిందట, మళ్ళీ ఆ తర్వాత మరి రాహుల్ గాంధీ గారు రావటం అనేది ఇదే మొట్టమొదటిసారి. यहां 12 बजे पहुंचेंगे और 1.5 घंटा यहां रहेंगे. इस सिलसिले में आज यहां आए और रणवीर जी के लीडरशिप में ये बहुत बड़ी सभा होगी. इस सभा में काफी मोबिलाइजेशन हुआ है, जहां से संदेश देंगे और सरकार के बारे में और आने वाले दिनों में जो विजन है तेलंगाना के लिए संदेश देंगे. यहां से फिर अगली मीटिंग जाएंगे और उनके दौरान शाम वापस दिल्ली. पूरा विश्वास है एक ऐतिहासिक सभा होगी. डीके अरुणा जी की लीडरशिप में बहुत बड़ी मीटिंग होगी यहाँ और ये टोटल सक्सेसफुल है.